ప్రభుత్వానికి సంబంధించి దీన్ని ఖచ్చితంగా ప్రభుత్వానికి చెప్పుకునేటువంటి ఒక సమయంగా తీసుకోవచ్చు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉండే అంటారు ఇక్కడ ఉన్నటువంటి సమస్యల మీద మాట్లాడుకోవడానికి ఉపయోగించుకునే సమయం లేక దీన్ని చూడాల్సినటువంటి అవసరం ఉండే అంటారు ఖచ్చితంగా ఖచ్చితంగా విసి రిజిస్ట్రార్ గారు గవర్నమెంట్ దగ్గరికి వెళ్ళి ఉప ముఖ్యమంత్రితోనో లేకపోతే ముఖ్యమంత్రితోనో అది కాకపోతే ప్రిన్సిపాల్ సెక్రటరీతోనో కూర్చొని మాట్లాడి ఇది విశ్వవిద్యాలయానికి సంబంధించిన విషయం గనక మేము ఒక నిర్ణయం తీసుకున్నాం ఇక్కడ చాలా రకాల సమస్యలు ఉన్నాయి మేము భోజనం పెట్టాలంటే కూడా కోట్ల రూపాయలు ఖర్చు అవుతున్నాయి మీరేమో మా స్కాలర్షిప్లు ఇవ్వటం లేదు వెంటనే మీరు ఒక మాకు ఒక ఇరవై కోట్లు ఇవ్వండి యాభై కోట్లు ఇవ్వండి అని అడగాలి కదా అడిగే ధైర్యం చేయాలి కదా ప్రొఫెసర్ కదండి రాజకీయ నాయకుడు కాదు కదా రాజకీయ నాయకులు అయితేనేమో ఈయన మంత్రి పదవి ఇస్తాడో లేదో లేకపోతే ఆయన ఇంకో పొజిషన్ ఇస్తాడో లేదో నెక్స్ట్ సీట్ ఇస్తాడో లేదో అని భయం ఉంటుంది ఒక ప్రొఫెసర్కి మీకేం భయం అండి మీరు వైస్ ఛాన్సలర్ మూడేళ్ళు పనిచేశారు రిజిస్టర్ గారు మూడేళ్ళు పనిచేశారు ఇంకా మీకు ఇంకేం కావాలా ఇప్పుడు మీరు ఏం చేయాలంటే నిజంగా యూనివర్సిటీ తరఫున ప్రభుత్వంతో కొట్లాడితే వెంటనే స్కాలర్షిప్ రిలీజ్ చేయండి డబ్బులు రిలీజ్ చేయండి మేము పన్నెండు నెలల్లో హాస్టల్ను నడుపుతామని మీరు అడగాలి కదా మీరు అడక్కపోగా మీరు మౌనంగా ఉండి మీరు మీరు హాయిగా మాట్లాడుకొని ఒక మామూలు మీరు బాధ్యత బాధ్యతప్ప చెప్తే హాస్టళ్ళ కోసం పనిచేస్తున్న ఆయన రేయింబాబులు పనిచేస్తాడు హాస్టల్ చీఫ్ వార్డన్ అంటే హాస్టల్ వార్డన్ అంటే మధ్యరాత్రి ఒంటి గంటకి ఎవడో ఫోన్ చేస్తాడండి ఒక విద్యార్థి సార్ నాకు ఇక్కడ నీళ్ళు వస్తామని ఫోన్ చేస్తాడు అప్పులు లేచి రావాల్సి వస్తుంది అట్లాంటి పనులు చేస్తున్నటువంటి చీఫ్ వార్డన్ పట్టుకొని నోటీస్ ఇచ్చి షోకాజ్ నోటీస్ ఇచ్చి ఆయన ఎస్ఆర్లో దాన్ని రికార్డ్ చేస్తారు ఎస్ఆర్లో రికార్డ్ చేస్తే ఒక మచ్చ ఎమోషన్స్కి దానికి దీనికి ఇబ్బంది ఖచ్చితంగా మచ్చ ఒక మచ్చనే కదా అంటే అట్లా ఆయనకు మచ్చ తీసుకురావాల్సిన అవసరం ఏమైర్పడింది మీ మీద రావాల్సిన మచ్చనే మీరు బయట వాడేసుకొని ఆయన మీద మచ్చ వేస్తున్నారు కనుక మీరు ప్రభుత్వంతో డైలాగు జరపలేని ఒక నిస్సహ స్థితి నుంచి మరో అధ్యాపకుని ఇబ్బంది పెట్టడం ఇది సరైంది కాదు అనేది నా అభిప్రాయం ఎస్ విద్యార్థులను కొంతమందిని పలకరించేటువంటి ప్రయత్నం చేస్తే నిజంగానే ఈ ప్రాబ్లం ఉంది ఎండాకాలం మొదలైనప్పటి వెళ్ళి ఈ ప్రాబ్లం వస్తూ ఉంది అని చెప్తా ఉన్నారు నిజంగానే ఇప్పుడు మీరు ఆర్ట్స్ కాలేజీలో మనం మాట్లాడుతూ ఉన్నాము ఆర్ట్స్ కాలేజీ వాష్రూమ్స్ టాయిలెట్స్ అలాగే డ్రింకింగ్ వాటర్ కరెంటు విషయంలో ఏమైనా ఇబ్బందులు ఎదురవుతూ ఉన్నాయా హాస్టల్స్ ఒక అందుకు పక్కన పెడితే నిజానికి ఈ విశ్వవిద్యాలయంలో కరెంట్ పోల్స్ ఎప్పుడో నలభై ఏళ్ళ కిందట యాభై ఏళ్ళ కిందట వేసిన పోల్స్ ఉన్నాయి మనం చూస్తే ఆర్ట్స్ కాలేజ్ ముందు నుంచి తర్వాత ఎన్ఆర్ఎస్ హాస్టల్ వైపు చూస్తూ ఉంటే సిమెంట్తో తయారు చేసిన పోల్స్ ఉన్నాయి ఎండాకాలం సమయంలో గాలి వచ్చినప్పుడు ఆ పోల్స్ ఎరిగి పడిపోతూ ఉంటాయి దానితో పాటు రెండు తీగలు తగులుతూ ఉంటాయి యూనివర్సిటీ నిండా చెట్లు ఉంటాయి కనుక ఒక చెట్టు గాలి ఫోర్స్గా వచ్చినప్పుడు ఒక చెట్టు వచ్చి తీగల మీద మినవాడుతుంది అప్పుడు తీగలు టచ్ అయ్యి కరెంటు పోతుంది ఈ సమస్య నిరంతరంగా ఉంటుంది నేను యూనివర్సిటీ క్వార్టర్స్లోనే దాదాపు ఎనిమిది సంవత్సరాలు ఉన్నా నేను గతంలో రెండు వేల ఇరవై ఒకటి వరకు యూనివర్సిటీ క్వార్టర్స్లో ఉన్నా రోజు కరెంటు సమస్య ఉండేది నాకు ఎప్పుడు రెండు వేల పదమూడు నుంచి మొదలు పెడితే రెండు వేల ఇరవై ఒకటి వరకు రోజు కరెంటు సమస్య ఉండేది ఆ కరెంటు సమస్య బయట ఉండే కరెంట్ సమస్యతో దీనికి సంబంధం లేదండి ఇక్కడ ఉండే ఒక ప్రత్యేకమైన పరిస్థితి వలన ఇక్కడ మీతోని మాట ఎందుకు అడగాల్సి వచ్చిందంటే ఈ సర్కులర్ బయటకు వచ్చిన వెంటనే రెండు డిపార్ట్మెంట్స్ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఇటు వాటర్ డిపార్ట్మెంటు అలాగే ఎలక్ట్రిక్ డిపార్ట్మెంటు రెండు సర్క్యులర్స్ రిలీజ్ చేయడం జరిగింది ఉస్మాని యూనివర్సిటీలో అలాంటి ప్రాబ్లం ఏం లేదు అనేటువంటి మాటను ఇప్పుడు మీరు వాళ్ళకి ఏమైనా చెప్పాలనుకుంటే ఈ యొక్క నలభై ఏళ్ళ పోల్స్ విషయం కానివ్వండి ఈ కరెంట్ పోవడం కానివ్వండి శౌచాలయాలలో వాటర్ విషయంలో కానివ్వండి ఇవి మాట్లాడాలనుకుంటే అందుకే ఇప్పుడు వాటర్ డిపార్ట్మెంట్ ఏ ప్రాబ్లం లేదన్నది కదా రెండు రోజుల కిందట అర్ధరాత్రి పూట ఇంజనీరింగ్ కాలేజీ విద్యార్థినులు మరో హాస్టల్ విద్యార్థినులు రోడ్డు మీద వచ్చి కూర్చున్నారు ఎందుకు కూర్చున్నారు నీళ్లు రాలేదు అని కూర్చున్నారు చెప్తున్నారు సెమినార్కి వచ్చేటప్పుడు ఎందుకు లేట్ అయింది అనేది లైవ్ చెప్తున్నా రోజు నేను క్లాస్ రూమ్ లో పాఠం చెప్తాను కదా మా పిల్లలు మాకు చెప్తూ ఉంటారు టిఫిన్ దగ్గర లేట్ ఎందుకైంది తొమ్మిది గంటలకు నా క్లాసు మొదలైతే తొమ్మిది గంటలకు రాలేక వాళ్ళు తొమ్మిది బావు తొమ్మిది ఇరవై అట్లా అవుతుంది ఎందుకమ్మా లేట్ వచ్చారని అడిగితే సార్ మేము టిఫిన్ తినాలంటే వెళ్ళి లైన్ నిలబడాలి లైన్ నిలబడాలంటే ఆ లైన్ ఎప్పుడైపోతుందో తెలియదు మరి లైన్ ఎందుకమ్మా అని అంటే సార్ మేము ఆరు గంటలకు లేచినా కూడా బాత్రూమ్ దగ్గర లైన్ ఉంటుంది బాత్రూమ్ దగ్గర లైన్ ఎందుకు ఉంటుందమ్మంటే నీళ్ళు సరిగ్గా లేకపోవటం వలన ఎక్కువ మంది ఉండటం మూలంగా తక్కువ బాత్రూమ్లు ఎక్కువ మంది బోర్డర్స్ దానివల్ల ఈ సమస్యలు అన్నీ ఉండటం మూలంగా ఉన్నాయి మేము లైవ్ ఎగ్జాంపుల్ వాటర్ వర్క్స్ డిపార్ట్మెంట్కి సంబంధించినోడు ఇక్కడ ఏం జరుగుతుందో మనకు తెలియదు వాడు బయట ఉండి ఇస్తాడు కనుక ఈ విద్యార్థులు రోడ్ల మీదకి వచ్చి మా ఉస్మానియా విశ్వవిద్యాలయానికి సంబంధించిన భూమిలోనే వాటర్ ట్యాంకు కట్టారు తార్నాకలో పెద్ద వాటర్ ట్యాంక్ ఉంది మీరు నిజంగా అనుకుంటే ఇమీడియట్గా ఆ వాటర్ ట్యాంకు నుంచి ఇక్కడ ఇదో ఈ లైబ్రరీ ఈ లైబ్రరీ దగ్గర పెద్ద వాటర్ ట్యాంక్ ఉంది యూనివర్సిటీకి ఆ వాటర్ ట్యాంక్ కనెక్షన్ ఇచ్చి మీరు నిరంతరాయంగా వాటర్ సప్లై చేయండి అన్ని హాస్టల్స్కు వాటర్ వెళ్తాయి ట్యాంకర్లతో వాటర్ కొట్టవలసిన పరిస్థితి యూనివర్సిటీకి ఎందుకు వస్తుంది గతంలో నెలకి యాభై లక్షల రూపాయలు పెట్టి వాటర్ ట్యాంకులు కొట్టేవాళ్ళండి నెలకి యాభై లక్షలు నేను చెప్తున్నది గతంలో వాటర్ వాటర్ కోసం అంటే ఆ పరిస్థితి ఉండేది అంటే మరి వాటర్ డిపార్ట్మెంటు కూడా ఇప్పటికైనా ఇమీడియట్గా మీరు ప్రభుత్వంతో మాట్లాడతారో లేదా ప్రభుత్వం నుంచి డబ్బులు తీసుకుంటారో ఉస్మాని విశ్వవిద్యాలయానికి కావాల్సిన వాటర్ ఎంతనో మీరు లైన్ వేసి వాటర్ ఇవ్వండి ఇది ఒకటి రెండోది ఉస్మాని యూనివర్సిటీ జాగాలోనే స్టేషన్ పెట్టుకున్నారు పెద్ద కరెంట్ ఆఫీస్ ఉన్నది ఉస్మాని యూనివర్సిటీ ప్లేసే తీసుకున్నారు తీసుకున్నటువంటి మీరు రా ఎక్కడెక్కడో హైదరాబాదులో బయట అండర్ అండర్గ్రౌండ్ ఎలక్ట్రిసిటీ లైన్స్ వేస్తున్నారు కదా మరి యూనివర్సిటీ అండర్ గ్రౌండ్ వేయడానికి మా అంటే ఎంత ఒక ఇరవై కోట్లు ఒక పది కోట్లు ఖర్చు అవుతాయి కావచ్చు ఇది ఎంత డబ్బు అంటే అండి ఇప్పుడు ఎలక్ట్రిటీ మినిస్టర్గానే కొనసాగుతూ ఉన్నారు కదా మరి గా నేను పది కోట్లు ఇస్తున్నా రిలీజ్ చేస్తున్నా మీరు పని మొదలు పెట్టండి అంటే నెల రోజుల్లో పని కంప్లీట్ అవుతుంది యూనివర్సిటీ అంతా పదహారు వందల ఎకరాల జాగా ఇది అంతే పదహారు వందల ఎకరాల జాగ అంటే ఇటు నాలుగు కిలోమీటర్ అటు నాలుగు కిలోమీటర్ అంతే నాలుగు కిలోమీటర్ వేరియేషన్లో ఎలక్ట్రిసిటీ లైన్స్ వేయడం అనేది ఎంతసేపు నెల రోజుల పని వాళ్ళు అనుకుంటే వెయ్యండి మీరు ఈ సందర్భంగా దీన్ని రాజకీయం చేయకుండా సమస్యని పరిష్కరించాలనే చిత్తశుద్ధిని ప్రదర్శించండి మీరు అంతే తప్ప దీన్ని రాజకీయాల వైపు వాడుకోవద్దని ఒక ప్రొఫెసర్గా యూనివర్సిటీలో ఉండే ఇది విద్యాలయం అంటే విద్యకి కేంద్రంగా ఉండాలి నాలెడ్జ్కి కేంద్రంగా ఉండాలి వెయ్యి ఆలోచన సంగర్శించి నూరు పూలు వికసించాలి అనే పద్ధతిలో ఉండాలి తప్ప దీన్ని ఇంకో రూపంలో మళ్లించొద్దని నేను విన్నపం చేస్తున్నా